मुद्दा ने प्रवेश पेटंडी ओके मैडम किंगस्टन దేవుని మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయండి అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీరు దొంగతనం చేసినట్టు కంప్లైంట్ ఇచ్చారు నిజమేనా నేను దొంగని కాదు మేడం నేను అనవసరంగా దొంగతనం ఎక్కించిర్రు మేడం మీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా yes your honor మీరే నాయకత్వం తరపున వాదించే న్యాయవాది అవును your honor प्लीज कंटिन्यू थैंक यू अका इदि कोर्ट इल्लु कादु केस वादिंचंडी इंटिग्र नि पन चेस्ता ओके मैडम मी पेरु किंगस्टन मीर दोंगतनम चेसारा लेदु सर दैट्स ऑल योर ऑनर ना क्लाइंट निरपद अनि तेलिपोयिंदि अतनि विडुदल चेयंडी निरपद निरपदेंद्रा नी भाषलो येपु अम्मय्या अप्पन नुंचि एक्टिंग चेयलेकपोतुन्ना మాడు దొంగతనం చేయరేంట విడిసి పెట్టుర్రి ఓల్రా నీకు లాయర్ ఉద్యోగం ఇచ్చింది దొంగని విచారించకుండా ఎలా ఇచ్చి పెడతారు అవును కదా ఎవర్ని విచారించాలి నేను గంద తెలుసేనని ఈడనుకుంటా సారు నల్ల కోట వేసుకొని అక్కడ మీతో పాటు కూర్చుంటుండే ఇజ్జత్ వెంది అబ్బా అరే మల్లిగా వింటి కేసు విచారించనీకి వస్తలేదు కానీ ఆ కేసు పెట్టినామని విలువో పేరు నా పేరు స్వీటీ మీ ఆయన ఏడ పని చేస్తాడు మా ఆయన కుకట్పల్లిలో పని చేస్తాడు ఎప్పుడు పోతాడు ఎప్పుడు వస్తాడు చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడొండి నీకు ఎందుకు ఒరేయ్ వాళ్ళైన ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతే నీకెందుకు రా ఉంది యువర్ ఆనర్ ఇప్పుడు చెప్పండి నా క్లయింట్ మీద ఇంత పెద్ద దొంగతనం ఎందుకు చేసిర్రు చేసిని కాబట్టి వేసిన వీడు పాల ప్యాకెట్ తీసుకోవడం నేను చూసిన దీన్ని ఎట్లయినా సరే పట్టుకోవాలని తెల్లారి మళ్ళీ అదే టైంకి లేచిన వీడు మళ్ళొచ్చి మళ్ళ నా పాల ప్యాకెట్ తీసుకొని పోతుండు అప్పుడు నేను దొంగ దొంగ అనే వరకు పాల ప్యాకెట్ అడిగిడు ఉరికిండు అరే పాల ప్యాకెట్ కోసం ఆరా ఇంత కకృతి నా క్లయింట్ దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా చూసిరా లేదు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ మరి అతడే దొంగ అని నువ్వు ఎలా కంప్లైంట్ ఇచ్చావు మా పక్క గల్లీలో కూడా పాల ప్యాకెట్లు వేరే మళ్ళా తెల్లారి మా ఇంట్లో కూడా పాల ప్యాకెట్లు వేరే మీ పక్క గల్ల పాల ప్యాకెట్ పోయినా కాబట్టి మీకు ఇతని మీద డౌట్ వచ్చింది ఆగు నువ్వు మా ఇంట్లో పోయినా కాబట్టి ఇచ్చిన ఇది గిట నోట్ చేయండి యువర్ ఆనర్ మీ పక్క గల్ల పాల ప్యాకెట్ పోయినాయి అని అంటుర్రు కదా వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి వచ్చిర్రా లేదు అంటే ఈ కేసులో సాక్ష్యం లేదు దట్స్ ఆల్ యువర్ ఆనర్ సాక్ష్యం లేనిదే నా క్లయింట్ మీద దొంగ అని ముద్ర వేసినందుకు అతనికి పరువు నాష్టం కింద అతనికి 25 పాల ప్యాకెట్లు ఇప్పియాలని కోరుకుంటున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఇంకోసారి ఇంకోసారి అతనికి పరువు నాష్టం కింద అతనికి 25 పాల ప్యాకెట్లు ఇప్పియాలని కోరుకుంటున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఓ సారు ఇయలే సాక్ష్యం అంటే ఎవరు వస్తారు పోలీస్ స్టేషన్ సుట్లు కోర్టుల సుట్లు తిరగానికి పార్లమెంట్ కొని ఎవరు వస్తారు అలాంటప్పుడు కేసు వేయొద్దమ్మా అమ్మాయి కూడా అయినా నా క్లయింట్ ని దొంగని చేశావు యువర్ ఆనర్ ఈ కేసులో ఏ సాక్ష్యం లేదు కాబట్టి ఈ కేసుని కొట్టాలని కోరుకుంటున్నాను అమ్మాయిని కేసు వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా ఎస్ యువర్ ఆనర్ చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో మీరు అనుమతిస్తే ఈ ముద్దాని దొంగని నిరూపిస్తా యువర్ ఆనర్ మొదలు పెట్టండి అరే ఏం చేసినట్లేమ్మ మీ పేరు కింగ్స్టన్ మీ నాన్నగారి పేరు ఈరయ్య మీ తాతగారి పేరు ఓషయ్య అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఎక్కుస ఆమె ఇప్పుడు స్టార్ట్ చేసింది మీ నాన్నగారు ఏం చేసేవారు పాల వ్యాపారం మీ తాతగారు అదే మరి నువ్వు నేను కూడా అదే చేస్తుండే మేడం లాస్ట్ వచ్చినన్న ఆవులన్నీ మొత్తం అమ్మేసిన మీకు ఆవులు ఉండే కాబట్టి మీకు పాలు తాగే అలవాటు బాగా ఉండేది అనుకుంటా అవును మేడం నాకు పొద్దున 6 గంటలకే పాలు తాగే నాకు అలవాటు ఉంది మేడం నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ అరే పాలు తాగుతాడు మందు తాగుతాడు మనకు ఎందుకు యువర్ ఆనర్ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థాంక్యూ యువర్ ఆనర్ సో చెప్పండి రోజు 10 గంటల పాలు తాగుతారు కదా నాకు ఒక్క రోజు తాగకుండా నాకు పిచ్చి
దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఈ కేస్ ని బలపర్చడానికి కొన్ని సాక్షులని విచారించడానికి అనుమతి ఇయండి యువర్ ఆనర్ పర్మిషన్ గ్రాంటెడ్ ఈ కేస్ లో కీలక వ్యక్తి బాలబ్బాయిని పిలిపించండి మేడం మణికంఠ 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 పేరు మణికంఠ ఇమన్ గుర్తుపట్టనవా అని తెలుసు మేడం ఇల్లు బైగల్లిలో ఉంటారు రోజు ఇలకి 545 కి పాల ప్యాకెట్ వేస్తాయి వీళ్ళకు నాట్ దిస్ పాయింట్ కి వర్ అనర్ ఇక మీరు వెళ్ళండి మీ పేరు కార్తిక్ ఆమె మీకు తెలుసా తెలుసు మేడం ప్రతి నెల మా ఆఫీస్ కు వచ్చి పాల బిల్లు కడుతుంది ఇక మీరు వెళ్ళండి ఈ కేసులో కీలక సాక్ష్యం రాముల్ని పిలిపించండి ఎన్ని సాక్ష్యాలను సంపాదించినావు నువ్వు అమ్మ మీరు 2 నిమిషాలు పక్కకు కూర్చోండి రాములు 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 దండలమ్మ ఆ నమస్కారం మీ పేరు నా పేరు రాములమ్మ గారు ఏ ఊరు మీది మరి వికారాబాద్ అమ్మ వికారాబాద్ ఎక్కడ కచ్చెల అమ్మ గారు మీరు ఏం చేస్తుంటారు నేను వ్యాపారం చేశానమ్మ అయితే మీ ఊర్లో అందరూ తెలుసుంటారు అందరిని గుర్తుపడతారు కదా ఎంత మాట అమ్మగారు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినవరు గుర్తుపట్టకుండా ఎలా ఉంటా అయితే రాములు ఒక్కసారి అతన్ని చూడు అరే ఓరాయి కిష్టిగా నువ్వేం చేస్తున్నారురా ఇడ అమ్మా దినమ్మ చెప్పేసిండ్రా కిష్టిగానా సరిగ్గా చూడండి అతని పేరు కింగ్స్టన్ ఏంటి కింగ్స్టేనా వాడు మా కిష్టిగాడమ్మా సరిగ్గా చూడండి మీరు పొరపాటు పడుతున్నారు ఏమమ్మో మా ఊర్లో తిరిగినా నేను గుర్తు పట్టనా పైగా వీడు దొంగతనం చేస్తే నేనే దగ్గర నుండి మాట్లాడి పట్టణం పంపించినమ్మా నేనెలా మర్చిపోతా అయితే ఇతను మీ కిష్టిగాడు అవునమ్మ గారు అయితే మీరు వెళ్ళొచ్చు రాములు గారు అరే కిష్టిగాడు ఈడగిట దొంగతనం చేస్తుందా ఏంది దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఈ ముద్దాయి తనకున్న అలవాటు ప్రకారం పొద్దుగాల ఆవు పాలు తాగందే ఉండడు నాకు ఒక్కరోజు తాగకుండా నాకు పిచ్చి లేస్తుంది అని తనే ఒప్పుకున్నాడు అతని పాల దందా లాస్ అయింది కాబట్టి టైం కి పాలు దొరకక నా క్లయింట్ స్వీటీ పాల ప్యాకెట్ ని దొంగతనం చేశాడు అని ఫారెన్సిక్స్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు పాల ప్యాకెట్ పైన ముద్దాయి వేలి ముద్రలు నా క్లయింట్ ప్రతి నెల కట్టిన పాల బిల్లులు ఇవి ఈ కేసులో ఉన్న సాక్ష్యాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఈ నేరం కిష్టయ్య చేశాడని తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ముద్దాయి కిష్టయ్యకు 7 రోజుల జైలు శిక్ష వేస్తూ స్వీటీ అనే అమ్మాయికి 6 నెలలు పాల బిల్లు కట్టవలసిందిగా కోర్టు ఇస్తున్న తీర్పు ఇది పోలీస్ వారిని కిష్టయ్యని 7 రోజుల జైలు శిక్ష వేయాల్సిందిగా కోరుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం రైడర్ మలేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై షేర్ చేయండి లైక్ వీడియో మీకు నచ్చినట్లయితే